ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ని ఎవరే కానీ అస్సలు స్కిప్ చేయొద్దండి. చాలా చాలా ఇంపార్టెంట్ మీ యొక్క లైఫ్కి అనమాట. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారో, నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇది ఒక్కసారి చెక్ చేయండి. ఎందుకు అంటే 50 రూపాయలు మాత్రమే ఫీజు అండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు 40,000 రూపాయల జీతం చేరగానే పర్మనెంట్ ఉద్యోగాలు, కాకపోతే మిమ్మల్ని 3 ఏళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఈ 3 ఏళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వన్స్ మీరు కరెక్ట్ అనిపిస్తే సో మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా రేర్ నోటిఫికేషన్, ఎవరు కూడా అస్సలు మిస్ చేయొద్దు. ఈ ఉద్యోగాల పేరు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి, ఓకేనా? డిగ్రీ అర్హత కావాలి దీనికి. అన్ని వివరాలు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. అయితే ఫ్రెండ్స్, నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియో చూస్తున్నారు కదా మీరు, సో మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి, ఏ పని చేయాలన్నా సరే. మీరు జాబ్స్ కొట్టాలి అంటే మీకు కూడా ఒక మోటివేషన్ ఉండాలి. సో అలా నాకు కూడా మీకోసం వీడియోస్ తేవాలి, ఎత్తికి ఎక్కడ ఏ నోటిఫికేషన్ ఏంటంటే నాకు కూడా ఒక చిన్న లైక్ ద్వారా మోటివేషన్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా మీరు నాకు అది ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక అస్సలు లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్లో నేను ఒక పాయింట్ మీకు చూపిస్తాను, అది చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి నోటిఫికేషన్ని. అదేంటి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది 6th పాయింట్, ఇనిషియలీ పోస్ట్ వుడ్ బి ఆన్ కాంట్రాక్ట్ ఫర్ 3 ఇయర్స్. ఇనిషియల్ అంటే ప్రస్తుతానికి ఈ పోస్ట్ అనేది 3 ఏళ్ల కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సెలెక్టెడ్ లేదా అపాయింటెడ్ స్టాఫ్ మెంబర్ షెల్ బి అసెస్డ్ బై బిఫోర్ ఈ ఎక్స్పైరీ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఏదైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని. కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అవ్వకముందే అంటే 3 ఏళ్ళు కదా, ఈ 3 ఏళ్ళ లోపలనే మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అండ్ ఓన్లీ దోస్ ఫౌండ్ సూటబుల్ విల్ బీ ఆఫర్డ్ ఏ సబ్స్టాంటివ్ పోస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్. సో చాలామంది అనుకోవచ్చు 3 ఏళ్ళ కాంట్రాక్ట్ కదా, ఆ తర్వాత మేమేం చేయాలి అని చెప్పి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 3 ఏళ్ళలో మీ పర్ఫార్మెన్స్ బాగుంది అని మాకు అనిపిస్తే సో మీకు ఒక సబ్స్టాంటివ్ పోస్ట్ని ఆఫర్ చేస్తాం, అంటే గణనీయమైన పోస్ట్ని మీకు ఆఫర్ చేస్తామంటే, సో ఇంతకంటే ఇంకా కొంచెం మంచి లెవెల్ పోస్ట్ని మీకు ఆఫర్ చేస్తారు ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కాంట్రాక్ట్. ఫ్రెండ్స్, ఒక మదర్ 6 ఏళ్ల గ్యాప్ వచ్చింది, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఐటీ సంస్థలో ఒకటైన క్యాప్జెమినీలో వర్క్ చేస్తున్నారనమాట. సో ఎవరు ఏంటి అనుకుంటున్నారా, చూడండి ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కదా. సో ఈమె పేరు విశ్వేశ్వరి పిచ్చిగా అండి. సో మ్యారేజ్ అయిపోయింది, సో ఇప్పుడు ఒక 6 ఏళ్ల గ్యాప్ అయితే వచ్చిందనమాట. కానీ ఇప్పుడు ఐటీ సంస్థల దిగ్గజమైన క్యాప్జెమినీలో మనకు సీనియర్ అనలిస్ట్గా అయితే వర్క్ చేస్తున్నారండి. సో ఎలా ఏంటి అంటే ఒడిన్ స్కూల్ ద్వారా అనమాట. సో ఒడిన్ స్కూల్ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళ ఆమెకు ఒక భయం ఏంటి, ఒక నిరుత్సాహం, నేను గ్యాప్ వచ్చేసింది కదా, నేను ఇంకా జాబ్ సాధించలేను అది అని చెప్పేసి. కానీ ఒడిన్ స్కూల్ వాళ్ళు ఆ భయాలన్నీ పోగొట్టేశారు, ఇప్పుడు ఆమె జాబ్ చేస్తుంది అండి వాళ్ళ భర్త సపోర్ట్తో. వాళ్ళ భర్త కూడా చాలా ఎంకరేజ్ చేశారు, నువ్వు కొట్టగలవు చేయవని చెప్పేసి. సో మీరు ఆ సక్సెస్ స్టోరీ మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట, లింక్ ఇస్తాను నేను కింద. ఈమె కాదండి, మనం కూడా జాబ్ కొట్టచ్చు అనమాట. అసలు ఈ కోర్స్ ఏంటి, డేటా సైన్స్ కోర్స్ అంటే ఏంటి, సో దాని ప్రాముఖ్యత ఏంటి మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీకు లింక్స్ కిందనే ఉంటాయి, వెంటనే వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అసలు ఈ డేటా సైన్స్ కోర్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఒడిన్ స్కూల్ వాళ్ళు నిర్వహిస్తున్నారండి, 6 మంత్స్ లైవ్ క్లాసెస్తో. అంటే ఇంటి దగ్గరనే మనం ఈ కోర్స్ పూర్తి చేయొచ్చు అనమాట, విత్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అండి, 360 డిగ్రీస్ అనమాట, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ కోర్స్ పూర్తి చేస్తే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీ మనకు ఇక్కడ వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ వెబ్సైట్ లింక్ ద్వారా ఇక్కడికి వచ్చి చూడొచ్చు. అలాగే మనకు నెక్స్ట్ ఎప్పుడు ఇది స్టార్ట్ అవబోతుంది అంటే 25th మార్చ్ 2023. సో దీనికి ఫీజుగా ఉందండి కొంచెం అమౌంట్, అదేంటి అంటే 99,000 ప్లస్ జిఎస్టి. సో మీరు అంతా పే చేయాల్సిందేనంటే అవసరం లేదు. సో మనకు మొదట 100 సీట్లకు ఒక 10,000 రూపీస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే 30,000 వరకు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మొదటి 50 సీట్లకు ఒక చిన్న టెస్ట్ పెట్టి అనమాట. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎవరు మిస్ చేయొద్దు. అలాగే ఇంకా మిగతా ఫీజు 59,000 మనము ఈఎంఐ ఆప్షన్స్ కూడా పే చేయొచ్చండి, 6,300 చొప్పున 3 నెలలు 6 నెలలు 9 నెలలు 12 నెలలు. సో ఎవరు మిస్ చేయొద్దండి, కింద లింక్స్ ఉంటాయి. ఇక్కడ కరికులం ఉంది, సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు, అవన్నీ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఈ 3 ఏళ్ళు కంప్లీషన్ అవుతుంది కదా, అది కంప్లీట్ అయిన తర్వాత
సో అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ కాంట్రాక్ట్ నాట్ ఫౌండ్ సూటబుల్ షెల్ బి టర్మినేటెడ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ పీరియడ్. సో నాట్ సూటబుల్గా మీరు కానీ వాళ్ళకి అనిపిస్తే మిమ్మల్ని తీసేస్తారని చెప్పి చెప్పడం జరిగిందండి. సో ఎవరిని తీసేయడం అంటే ఏమీ ఉండదు, జాబ్ అంటే ఆషామాషి కాదు కదా, ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధ పెట్టే జాబ్ చేస్తారు, సో మంచి కేరింగ్గానే చూసుకుంటారు కాబట్టి. సో ఇది నాకు తెలిసి చాలా చాలా బెస్ట్ నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు ఏంటి అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే పోవాయ్ ఇక్కడి నుంచి రావడం జరిగింది అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గవర్నమెంట్ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో ఈ జాబ్స్ ఏంటి అంటే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఈ జాబ్ రిఫరెన్స్ నెంబర్ అని ఇచ్చారు మనకు. అలాగే అప్లికేషన్ ఎప్పటి లోపల ఎండ్ అయిపోతుంది అప్లై చేయడానికి అంటే April 9 అనేది చివరి తారీఖు అండి. April 9 వరకు మనకి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీకి 4, ఎస్సీకి 4, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్కి 1 కేటాయించారనమాట. సో ఇకపోతే చూడండి, ఇక్కడ ఐఐటి బాంబే ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్, అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, ఇంకా వేరే స్టేట్స్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకు. అండ్ 10 పొజిషన్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లకు మేము తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే అప్లికెంట్స్ విత్ ఫాలోయింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కెన్ అప్లై ఫర్ 10 పొజిషన్స్ ఆఫ్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్ అండ్ లీగల్ స్ట్రీమ్ సబ్జెక్టులు, అంటే ఆర్ట్స్ విభాగాలలో లేదా సైన్స్ విభాగాలలో, కామర్స్ విభాగాలలో, మేనేజ్మెంట్ విభాగాలలో, లీగల్ స్ట్రీమ్ విభాగాలలో, మీరు ఇక్కడ నేను చెప్పిన ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేస్తుంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎవరైతే అదర్ దాన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, అంటే సో టెక్నాలజీ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా అదర్ దాన్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారండి. సో ఇక మనకు పే డీటెయిల్స్ చూడండి. మనకు శాలరీ ఎంత ఇస్తారంటే పే లెవెల్ 3 ప్రకారంగా పే చేస్తారండి. అంటే 21,700 రూపాయలు అనేది మీకు బేసిక్ పే ఉంటుంది అనమాట. వీటికి అన్ని అలవెన్సులు కూడా యాడ్ అవుతాయి. సో యాడ్ అయిపోయి మనకు 40,000 రూపాయల జీతం వరకు దాకా వస్తుందండి. సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంటే పే లెవెల్ 3 అనేది ఎప్పుడైతే మనము ఇనిషియల్గా కాంట్రాక్ట్ పీరియడ్గా మనం పని చేస్తాం కదా, ఇక్కడ చూడండి బాగా ఇక్కడే క్లియర్గా ఇచ్చారు. ఇనిషియల్ అపాయింట్మెంట్ ఆన్ 3-year కాంట్రాక్ట్ అట్ పే లెవెల్ 3, అంటే 3 ఏళ్లకు మనకు 40,000 రూపాయలు జీతం వస్తుంది. సో ఆ తర్వాత సబ్సిక్వెంట్ సబ్స్టాంటివ్ అపాయింట్మెంట్, అంటే వన్స్ మీరు ఫౌండ్, అంటే మంచిగా మీ పర్ఫార్మెన్స్ బాగుంది అనేటంటే మీకు ఇంకొక పోస్ట్ ఇస్తారు కదా, గణనీయమైన పోస్ట్ అంటే దీనికంటే ఇంకా పెద్ద పోస్ట్. సో అప్పుడు మీకు పే లెవెల్ 4 25,500 రూపాయలు బేసిక్ పే అండి. సో ఇప్పుడు మనకు దగ్గర దగ్గర 50,000 వరకు జీతం వస్తుందండి, అర్థమైందా? సో నిజంగా అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకు 27 ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇక మనం వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ విధానం కాదు. ఇక ఫీజు ఎంత అంటే మీకు ముందు థంబ్నైల్లో చెప్పినట్టుగానే లేదంటే ఇంటర్లో చెప్పినట్టుగానే మనకు సీరియల్ నెంబర్ 12లో ఇచ్చారు చూడండి. ద అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 50 రూపీస్ నాన్ రీఫండబుల్, 50 రూపాయలు మాత్రమే అండి ఫీజు. చూడండి, 50 రూపాయలు ఫీజు కట్టి మనం అప్లై చేసుకొని వన్స్ మనం సెలెక్ట్ అయిపోతే మనకు ఫస్ట్లో 3 ఏళ్ళు 40,000 వస్తుంది, ఆ తర్వాత 50,000 జీతంతో మన లైఫ్ సెట్ అయిపోతుందండి. సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో 50 రూపాయలు మాత్రమే ఫీజు, అది ఆన్లైన్లో పే చేయాలి. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదనమాట, వాళ్ళందరూ ఫ్రీగానే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చండి. సో April 9 అనేది చివరి తారీఖు, ఆ డేట్ లోపల నేను కింద లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ ద్వారా మీరు క్లిక్ చేసి సో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. సో మనకి ఇది March 10 ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను నా వెబ్సైట్లో పెట్టడం జరిగింది, క్లియర్గా మెన్షన్ చేశాను మీకు. సో అక్కడ మీరు చదువుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్ లింక్స్ కూడా, అప్లై లింక్స్ కూడా నా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. madhujobs.com అనేది నా వెబ్సైట్ పేరు. సో మీరు గూగుల్ నుంచి సెర్చ్ చేయొచ్చు, లేదంటే కింద నాకు నేను ఇచ్చిన లింక్స్ ద్వారా అయినా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.